మహబూబాబాద్ జిల్లా అమ్మాపురం గ్రామంలో ముద్దం వీరారెడ్డి అధ్యక్షతన ఏర్పాటు చేసిన జనసమీకరణ సమావేశంలో మహబూబాబాద్ ఎమ్మెల్యే బాను శంకర్ నాయక్ మాట్లాడారు. ఈ నెల 11న జనగామలో జరిగే ముఖ్యమంత్రి కేసీఆర్ బహిరంగ సభను విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. ముఖ్యమంత్రి కేసీఆర్ మీద మరియు టీఆర్ఎస్ పార్టీ మీద కాంగ్రెస్ బీజేపీ నేతలు వారి స్థాయికి మించి అవాకులు చవాకులు మాట్లాడుతున్నారని, ప్రజలు లేని నాయకులు రాజకీయ ఉనికి కోసం చిల్లర మాటలతో చిల్లర రాజకీయాలు చేస్తున్నారని ఆరోపించారు. సీఎం కేసీఆర్ అన్ని వర్గాల సంక్షేమానికి పాటుపడుతున్నారని, తెలంగాణ వచ్చిన తర్వాత రైతుల కోసం రైతు బంధు, బీమా, దళిత బంధు, 24 గంటలు కరెంట్, మిషన్ భగీరథ, మిషన్ కాకతీయ, కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్, ఇలా మరెన్నో సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టారని కొనియాడారు. జనవృదయ నేత, బంగారు తెలంగాణ అభివృద్ధి ప్రదాత గౌరవశ్రీ కలపండి చంద్రశేఖరరావు గారు, ఇవాళ 14 సంవత్సరాలు కొట్లాడి సాధించిన ఈ తెలంగాణ రాష్ట్రం కావున తలపెట్టి సాధించిన ఈ తెలంగాణ రాష్ట్రం మనమందరం కష్టపడ్డాం, వంట మాట చేశాం, సకల జనుల సమ్మెలు చేశాం, అన్ని చేశాం. చేసి సాధించిన ఈ తెలంగాణ రాష్ట్రంలో మన ప్రియతమ నాయకులు కేసీఆర్ గారు ఫస్ట్ అన్నం పెట్టే రైతు బాగుండాలని, అన్నం పెట్టే రైతు బాగుండాలని చెప్పేసి గతంలో 5-6 గంటల కరెంట్ ఇస్తే ఆ కరెంట్ ఎప్పుడు వస్తుందో ఎప్పుడు పోతుందో మనకు తెలియదు. ఆ రాత్రి పూట మన రైతు సోదరులు ఆ కరెంట్ వేయడానికి పోతే కరెంట్ షార్ట్తో పాన్ కార్డ్తో వచ్చిన దాఖలాలు చాలా చూసాం మనం. అలాంటి దౌర్భాగ్యమైన పరిస్థితి ఉండకూడదని చెప్పేసి మన ప్రియతమ నాయకులు కేసీఆర్ గారు 24 గంటల కరెంటు, రైతు బంధు, రైతు బీమా, అలాగే కాళేశ్వరం లాంటి తాగునీరు తారునీరు తీస్తున్న ఏకైక నాయకుడు తెలంగాణ రాష్ట్రంలో మీరు చూశారు. గతంలో మనకు ఎకరకు రకం కట్టేవాళ్ళం, కానీ ఎకరకు 10,000 రూపాయలు ఇచ్చిన ఘనత మన కేసీఆర్ గారు మనం చూడలేదు ఇంతవరకు చరిత్రలు. 46 సంవత్సరాలు కాంగ్రెస్ పరిపాలించింది, 17 సంవత్సరాలు టీడీపీ పరిపాలించింది, కానీ ఏ ఒక్కరోజు రైతు గురించి ఆలోచించదు. ఇవాళ రైతు గురించి కానీ ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ సంబంధ జాతుల గురించి ఆలోచించే ఏకైక నాయకుడు మన ప్రియతమ నాయకుడు కేసీఆర్ గారు. ఇవాళ రైతు గురించి కానీ ఒక చిన్న మన కుటుంబంలో ఎస్సీ కుటుంబంలో కానీ ఎస్సీ ఎస్టీ బీసీ కుటుంబం పేద ఇంట్లో ఒక కళ్యాణం జరిగితే 10 రూపాయలు ఇవ్వాలనే ఆలోచన ఏ పాలకులు ఏ ప్రభుత్వాలు చేయాలి. కానీ ఇవాళ మన ప్రియతమ నాయకులు కేసీఆర్ గారు 1,116,000 రూపాయలు ఇస్తున్నారు. ఇవాళ కళ్యాణ లక్ష్మి కానీ, ఆసర పింఛన్ కానీ, రైతు బంధు కానీ, రైతు బీమా కానీ, ఇవాళ ఇంటింటికి తాగునీరు కానీ, ఇవాళ మీరు చూశారు గ్రామ పంచాయతీలో ఎవరైనా ఆలోచించారా ఇవాళ పల్లె ప్రకృతి వనాలు కానీ, ట్రాక్టర్ కానీ, డంపింగ్ యార్డ్ కానీ, భూమి లేని నిరుపేదలు ఎవరైనా చనిపోతే ఆ శవాన్ని ఎక్కడ దానం చేయాలనో తెలియని పరిస్థితి, ఆ దౌర్భాగ్యమైన పరిస్థితి తెలంగాణ రాష్ట్రంలో ఉండకూడదని చెప్పేసి ఇవాళ వైకుంఠ గ్రామాలు ఇవన్నీ మీ కళ్ళ ముందు కనబడుతున్నాయి. కానీ కళ్ళు లేని కబుర్లాగా ఈ బీజేపీ సన్యాసులు, ఈ కాంగ్రెస్ సన్యాసులు ఇష్టం వచ్చిన భాష మాట్లాడుతున్నారు. మనం తిరిగి తిప్పికొట్టవలసిన బాధ్యత మనందరిపైన ఉంది. ఇవాళ మనమందరం ఈ సీట్లో ఉన్నాము, మనమందరం